हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कार। गंगा पुष्कर यात्रा प्रत्येक कार्यक्रमानिकि स्वागतं। అలాగే గురుగారి ఆధ్వర్యంలో గంగా పుష్కరాల సందర్భంగా ఏప్రిల్ 22 నుంచి కూడా మే 3వ తేదీ వరకు కూడా గంగా పుష్కరాల సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో ఊల రైలు ద్వారా భక్తులందర్నీ కూడా ప్రతిక రైల్లో కూడా అన్ని సౌకర్యాలతో కూడా గురుగారు కాశీ తీసుకెళ్తాం అనేది కూడా చాలా మందికి అందరికీ తెలిసిన విషయమే, భగవద్బంధులందరికీ కూడా। అలాగే గురుగారు ఏప్రిల్ 23 నుంచి కూడా ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడా ఈ యాత్ర ఉండబోతుంది। దానికి సంబంధించి మరిన్ని విషయాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం। నమస్తే గురుగారు। జై గురుదత్త। ఒక మంచి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు। శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థ స్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకట రమణ గురుపాదుకాభ్యాం నమః। చాముండేశ్వరి रेणुकादेवी समेत श्री कनक दुर्गा नागलक्ष्मी समेत विशालाक्षी विश्वनाथ समेत दक्षिण काशी कैलासेश्वर स्वामिने नमः। ह्रींकारासन गर्भितान्हल शिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णां भरदारिणीं वरसुदां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। भौमवारं భాగ్యాలనిచ్చేటువంటి మంగళకరమైనటువంటి విజయాలిచ్చేటువంటి మంగళవారం। ఈరోజు శతమానం భవతి ప్రేక్షకులు సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఆ మంగళకరమైనటువంటి మాంగళ్య గౌరీదేవి ఆడపడుచులందరికీ సర్వసౌభాగ్య సిరి సంపదలు ఇస్తూ ఈ శోభకృతనామ సంవత్సరంలో శుభాలు జరగాలని మనసారా కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళాం। గురుగారు, మొట్టమొదట నాకు ఒక సందేహం ఉందండి। గంగా పుష్కరాలు మీరు కాశీ భక్తులందరినీ కూడా తీసుకెళ్తూ ఉన్నారు। మరి కాశీ అదే గంగా పుట్టినప్పటి నుంచి కూడా ప్రవహిస్తూ చాలా చోట్ల కూడా ప్రవహిస్తూ ఉంది। మరి మధ్యలో కాశీ ఉన్నది। మరి కాశీ అంటే గంగా పుష్కరాలు అంటే కాశీకి ఎందుకు అంత ప్రత్యేకత? అలాగే మీరు భక్తులందరినీ కూడా కాశీకి ఎందుకు తీసుకెళ్తున్నారు గురుగారు? మాకు మా భగవద్ బంధువులందరికీ కూడా ఈ సందేహం చాలా మందికి ఉంటుంది, మాకు నివృత్తిపరచండి గురుగారు। నమస్తే అస్తు భగవన్ विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। काशी विश्वनाथुडिकी, कालभैरवुडिकी, डुंडी विनायकुडिकी, अन्नपूर्णादेविकी, विशालाक्षी अम्मवारिकी, काशी क्षेत्रंलो निवसिस्तुन्नटुवंटि ఎంతో ఎందరో దేవతలందరికీ నమస్కరిస్తూ నిజంగా ఈ ఏడాది భక్తజనానికి కలిగినటువంటి ఒక మహా అదృష్టమే। మీరు అడిగిన ప్రశ్నలో ఒక మహా అదృష్టం అనే చెప్పుకోవాలి। ఎందు గురించి అంటే గంగా పుష్కరాలు। మీరు అడిగిన మాటల్లో నిజంగా ఆంతర్యం ఉంది। భగవద్బంధువులు కరెక్ట్ ప్రశ్న అడిగారు భవ్య గారు। గంగాదేవి పుట్టినటువంటి స్థలం ఎక్కడ? గోముకు। గోముఖం అనే గోముఖ అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది? గంగోత్రి। గంగోత్రి దాటిన తర్వాత సుమారుగా కొన్ని గుట్టలు కైలాస హిమగిరి శిఖరాలలో మంచు కొండలు దాటుకుంటూ వెళితే ఆ గోముఖం మామూలు విషయం కాదు। గోముఖ ప్రాంతంలో 140 కోట్ల మంది భారతదేశ జనాభా ఉన్నప్పటికీ నాకు తెలిసి 100 మంది దర్శించుకుంటే ఎక్కువ, 100 మంది అంటే అంత కఠినమైనటువంటి ప్రదేశం, కష్టమైనటువంటి ప్రదేశం। అపర భగీరథుడు తపస్సు చేసి మరి ఆకాశము నుండి బ్రహ్మకమండలము మీదుగా జాలవారడం ఆరంభించినటువంటి ప్రదేశమే గోముఖ। అక్కడ గోముఖలో గంగాదేవి ఆవిర్భావం ప్రారంభమైంది। నిజంగా కూడా గంగా పుష్కరాలకు స్నానం చేయాలంటే ప్రప్రదమైనటువంటి పవిత్రమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి ప్రదేశం ఏదంటే గోముఖ। గోముఖ అంటే గోముఖ ఆవు ముఖములాగా ఆ ప్రాంతం ఉంటుంది, చాలా అద్భుతం నిజంగా కూడా। ఈ 140 150 కోట్ల మంది భగవత్ బంధువులలో అదృష్టవంతులు ఆ 100 మందిలో నేను కూడా ఒకరిని. నేను ఆ గోముఖ్ ప్రాంతం దాకా వెళ్ళొచ్చాను, అది నా అదృష్టంగా భావిస్తాను. అయితే పుష్కర స్నానం ఎక్కడ చేయాలి అనేటువంటి మీ ప్రశ్న. ఎందు గురించి అంటే అద్భుతంగా గోముఖ ప్రాంతంలో ఆరంభమై చిన్న కాలువలాగా ఆరంభమై గంగోత్రి వరకు వచ్చి ఏరులై పారుతూ అలకనంద మీదుగా హరిద్వార్ ఆ ప్రాంతంలో అద్భుతంగా గంగా ప్రవహిస్తూ మరి కాశీ నగరములో వారణాసి బనారస్ నుంచి గంగా సాగరములో ఈ పవిత్రమైనటువంటి గంగా జలాలు కలిసిపోతాయి. మరి కాశీ నగరంలోనే మీరు గంగా పుష్కరాలు పెట్టడానికి కారణం ఏమిటి మీ ప్రశ్న. ఈ ప్రశ్న మీకు కాదు, చాలా మందికి కూడా సందేహం ఉంటుంది. ఎందుకంటే హరిద్వార్ బాగుంటుంది, గోముకు వెళ్తే బాగుంటుంది, గంగోత్రి వెళ్తే బాగుంటుంది. కానీ ఆ నదీ వారక ప్రాంతం ఏదైతే ఉందో ఎక్కడైనా చేయొచ్చు. ఇక్కడ గంగోత్రిలో చేయవచ్చు, గోముఖలో చేయవచ్చు, ఋషికేశ్లో చేయవచ్చు, హరిద్వార్లో చేయవచ్చు. ఎక్కడ చేసినా గంగా స్నానమే. కానీ కాశీనగరంలో గంగా స్నానము చేయడానికి ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి గురువు గారు ప్రత్యేకంగా ఈ విశ్వనాథుడు నివసించేటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఈ గంగా పుష్కర మహోత్సవం అనేది కార్యక్రమం పెట్టడం జరిగింది. కానీ మీరు గమనించండి, కాశీ క్షేత్రంలో పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి గంగకు రెండు పేర్లు ఉంటాయి భవ్య గారు. ఒకటి కాశీ గంగా అంటే కాశీ గంగా, ఆ గంగకు ఇలా పిలుస్తారు. మిగతా చోట్లంతా గంగాదేవి అని పిలుస్తారు. కానీ కాశీలో మాత్రము ఆ గంగమ్మను కాశీ గంగా అని పలుకుతారు. అంటే కాశీ గంగా అని పలకడం వలన విశ్వనాథుడికి ఇష్టమైనటువంటి ప్రదేశము, తను నివసించేటువంటి కాశీనగరాన్ని తన త్రిశూలంపై సృష్టించినటువంటి నగరము కాబట్టి ఆ గంగమ్మ కూడా ఆనందపడిపోతుంది. అక్కడనే స్థిరంగా రోజు విశ్వనాథుడి అభిషేకానికి జలధార ప్రియో శివ అన్నారు కదా, ఆ గంగాదేవి తన శిరస్సు పైన రోజు అభిషేకం చేసుకుంటాడు. అందుగురించే గంగాదేవి కాశీనగరానికి చాలా ఇమిడి ఉంది అన్నమాట. మరి మీరు గంగా చాలా క్షేత్రంలో ప్రవహిస్తుంది, కానీ కాశీలో మాత్రము గంగమ్మను కాశీ గంగా అని అంటారని చెప్పాను కదా. మరి మిగతా చోట్ల ఆ క్షేత్రము పేరుతో పెట్టి పిలవరు. ఇప్పుడు హరిద్వార్ ఉందనుకోండి, హరిద్వార్లో గంగమ్మ ఉంది కదా, కానీ అక్కడ కాశీ గంగా అని పిలుస్తారా? పిలవరు. గంగోత్రిలో గంగాదేవి ఉంది కదా, అక్కడ కాశీ గంగా అని పిలుస్తారా? పిలవరు. కానీ కాశీలో మాత్రమే ఆ గంగమ్మకు రెండు పేర్లు, కాశీ గంగా అని పిలుస్తారు. మరి ఇంకొక విషయము, కాశీలో ఈ గంగా పుష్కర మహోత్సవం పెట్టడానికి ఊరికే పెట్టలేదండి. నేను అన్ని క్షేత్రాలు తిరిగాను, అన్ని తీర్థయాత్రలు చేశాను, గోముకు దాకా వెళ్ళిన వాడిని, ఇక మిగతా క్షేత్రాలన్నీ చూడొచ్చు అని మీరు నమ్మొచ్చు. అష్టాదశ శక్తిపీఠాలు, బ్రహ్మాండ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, శైవ క్షేత్రాలు, అలాగే వైష్ణవ క్షేత్రాలు, మన శాక్తేయ విధానంలో ఉన్నటువంటి శక్తిపీఠాలు అన్ని దర్శనం చేసుకున్నాను. నా దగ్గర ఏముందంటే అష్టైశ్వర్యాలలో పెద్ద సంపద, పుణ్యం ఉంది. అందుకే గురువు గారి వెంబడి ప్రయాణం చేస్తే మీకు ఏమొస్తుందంటే నా లోపల ఉన్నటువంటి పుణ్యాన్ని మీకు కాస్త దారపోస్తానని చెప్తున్నాను. 100 కోట్లు సంపాదించిన దానికంటే ఎక్కువ పుణ్యం. ఆ పుణ్యం ఎలా వచ్చిందంటే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రములో 12 జ్యోతిర్లింగాలలో అతిరుద్ర మహాయాగము, ఏకాదశ రుద్రాభిషేకాలు, శత రుద్రాభిషేకాలు, సహస్ర లింగార్చన కార్యక్రమములు, విజయ చాముండి రుద్రసహిత హోమాలు, అలాగే శతచండీ యాగము, ఏకచండీ యాగము, అలాగే సహస్రచండీ యాగాలు, ఇలా అన్ని చోట్ల చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ పుణ్యఫలం కాస్త ఉంటుంది కదా. అందుకే ఈసారి ఈ మహాపుణ్యక్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో గంగా పుష్కర మహోత్సవంలో నేను మీ ఎంబడి వస్తున్నానని ఎందుకు పలుకుతున్నానంటే నా లోపట ఉన్నటువంటి పుణ్యాన్ని మీకు దారపోస్తాను. నిజంగా గురువు గారు ఇది నిజమా, మీరు దారపోస్తారంటే ఊరికే మనం రోజు కలిసిపోం కదండి. ఈసారి గంగా పుష్కరాలకు నా కుటుంబంతో వెళ్ళక మిమ్మల్ని అందరినీ మనమంతా ఒక వసుదైక కుటుంబంలాగా కలిసి ఆ గంగా పుష్కరాలు కాశీలో పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే కాశీ క్షేత్రము మామూలు క్షేత్రం కాదు. దానిని భూ కైలాసము అంటారు. భూ కైలాసము శివపార్వతులు నివసించేటువంటి కైలాసం ఉంది, లేదని కాదు. కానీ శివపార్వతులు రోజు తిష్ట వేసుకొని కూర్చునేటువంటి భూమండలంలో కైలాసం ఏదంటే కాశీ క్షేత్రము. ఆది దంపతులైనటువంటి శివపార్వతులు నిత్యము కొలువుండేటువంటి ఆనంద నిలయం ఏదంటే కాశీనగరమే. మరి కాశీలో పార్వతీ పరమేశ్వరుడు నిత్యము శ్రీరామనామ జపాన్ని జపిస్తారట. ఎంత అద్భుతం చూడండి. ఒక మనం అనుకుంటాము శివుడు వేరు, విష్ణువు వేరు, రాముడు వైష్ణవ మతానికి సంబంధించిన వాడు, శివుడు శైవ మతానికి సంబంధించిన వాడు అని కొందరు తెలిసి తెలియక శివకేశవులను భేదము చేస్తూ ఉంటారు. కానీ అదే పరమశివుడు కాశీ క్షేత్రములో ఉంటూ శ్రీరామనామాన్ని జపిస్తూ ఉంటాడట. ఎంత అద్భుతం చూడండి. మరి అంతే కాదు, ఇక్కడ ప్రాణము విడిచినటువంటి ప్రతి జీవి చెవిలోని శ్రీరామ తారక మంత్రాన్ని చెబుతాడు. ఎవరు చెబుతారు? సాక్షాత్తు పరమశివుడు అక్కడ మరణించినటువంటి వారి చెవిలో శ్రీరామ తారక మంత్రాన్ని చెబుతాడు. అందుకే మహా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం. సాక్షాత్తు పరమశివుడే తారక మంత్రము జపిస్తున్నాడంటే ఇది శ్రీరామ నామ పులకితమైనటువంటి వైకుంఠ ప్రదేశమేది కాశీనగరము. అది కాక విశ్వనాథుడి యొక్క మహాజ్యోతిర్లింగము, 12 జ్యోతిర్లింగాలలో 9వ జ్యోతిర్లింగము. అలాగే అక్కడ 18 శక్తిపీఠాలలో ఒక మహాశక్తిపీఠము. ఆ అమ్మవారి పేరు విశాలాక్షి అమ్మవారు. అలాగే వీటికి మించి మణికర్ణికా ఘాట్ అని ఉంటుంది. మహాముక్తి ప్రసాదాన్ని తాగుతూ, గంగమ్మను తాగుతూ ఉత్తరవాహిగా అంటే ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలం అని రెండు వస్తాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏది చేసినా మోక్షము, ముక్తి, కైలాస ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. మరి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేస్తే ఇన్ని లభిస్తాయని ఉత్తరాయణ పుణ్యకాలంలో పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటారు, కన్యాదానం చేయాలనుకుంటారు, గృహప్రవేశం చేసుకోవాలనుకుంటారు, దేవతా ప్రతిష్టలు చేయాలనుకుంటారు. ఏ శుభకార్యాలైనా ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తే అది 100 రెట్ల ఫలితం వస్తుందనేది ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆ యొక్క కాశీలో ప్రవహించేటువంటి నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుందంటే ఇంకెంత పుణ్యం వస్తుందండి. అదొక కాశీలో మాత్రమే ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ నది ఉత్తరం వైపు ప్రవహిస్తుందో దాని పవిత్రత 1 కోటి రెట్ల ఆ పవిత్రత పెరుగుతుంది. కాబట్టే మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ముఖ్యంగా ఈ గంగా పుష్కర మహోత్సవాలు కాశీ క్షేత్రంలో పెట్టడానికి నా గురువు గారి అనుగ్రహంతో, శివయ్య దయతోటి ఈ కార్యక్రమం పూనుకున్నాను. ఇలా ఎన్నో ఎన్నో అద్భుతాలు నిజంగా కూడా. ఇంతటి మహిమాన్విత ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రములో భారతీయుల యొక్క అమృత వాహిని ఎక్కడ ఉంది అంటే కాశీనగరం. మనకున్నటువంటి ఇన్ని క్షేత్రాలలో అమృతవాహిని, అమృతమైనటువంటి వాహిని ఉన్నటువంటి క్షేత్రము కాశీ. మహాశక్తిదాయిని గంగమ్మ ఈ పుష్కర సమయంలో మనము స్నానము చేస్తే 1 కోటి రెట్ల ఫలితం వస్తుంది. 364 ఘాట్లు ఉండేయండి, 84 ఘాట్లుగా మారినాయి. 84 ఘాట్లు ఆ కాశీ గంగా అనేటువంటి నామకరణము చేసుకొని అక్కడ 3 కోటి దేవతలు రోజు స్నానము చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి మణికర్ణికా ఘాట్ ఉంది. ఎక్కడా లేదు, రోజూ దేవతలు వచ్చి స్నానము చేసి వెళ్ళేటువంటి పరమ పవిత్రమైన స్థలము లేనే లేదు ఈ ప్రపంచంలో. అది ఎక్కడ ఉందంటే కాశీ మణికర్ణికా ఘాట్. మనము రేపటి రోజు మనం స్నానము ఏ గంగా పుష్కర మహోత్సవంలో మనమందరం కలిసి వెళుతున్నాం కదా, దేవతలు చేసినటువంటి స్థలము ఏదైతే ఉందో అదే స్థలములో మనము కూడా స్నాన సంకల్పము చెప్పుకొని స్నానము చేయబోతున్నాము. మామూలు విషయం కాదు. అందుకే గురువు గారెంబడి ప్రయాణం చేయండి అంటాను. గురువు గారెంబడి ప్రయాణం చేస్తే లాభం నాకు కాదు భవ్య గారు, వాస్తవానికి నాకు లాభం ఏంటంటే ఇంతమంది భగవద్బంధువులను వసుదైక కుటుంబం లాగా తీసుకువెళ్ళి వచ్చాను కదా, ఆ సంతోషం ఉంటుంది. కానీ లాభం మాత్రం నాతో పాటు ప్రయాణం చేసినటువంటి వారికి. ఎందు గురించి అంటే గురువే సర్వలోకాన విషజే భవరోగిణ నిదయే సర్వ విద్యాన దక్షిణామూర్తి ఏ నమః. ఒక గురువు గారికి, ఒక బ్రాహ్మణుడు, ఒక సద్బ్రాహ్మణుడు, ఒక మంచి పండితుడు, ఒక శక్తి శాక్తేయ ఉపాసకుడు, ఒక అమ్మవారి శక్తి ఉపాసకుడు, ఇలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇంతో అంతో కాస్త శక్తి ఉంటుంది కదా, అటువంటి గురువుతో ప్రయాణం చేస్తున్నారంటే ఏదో జన్మల పుణ్యఫలం. ఎన్నోసార్లు చెప్పాను, నీ రాశి చక్రంలో, నీ జాతక చక్రంలో నీ నక్షత్రానికి అధిపతి అనుగ్రహమో, లేదా నీ రాశికి అధిపతి అనుగ్రహమో, లేదా నీ లగ్నానికి అధిపతి గ్రహ అనుగ్రహమో, నీ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి భవ్యమైన ఫలితాలు, నవాంశలో ఉన్న ఫలితాలు, దశలు, అంతర్దశలు, ఏదో ఒక పుణ్యము నీ వెనుక ఉంటే ఈ గంగా పుష్కర మహోత్సవంలో ఈ అద్భుతమైనటువంటి యాత్ర మాతో పాటు మీరు చేయబోతున్నారు. అది ఎవరి రాతలో ఉంది అది నాకు తెలియదు, మీకు తెలియదు, శివయ్యకు మాత్రం తెలుసు. ఎందుకండి భవ్య గారు, నాకు తెలిసిన భగవద్బంధువులు చాలా మంది ఉంటారు కదా, మరి నేను అందరికీ రమ్మని చెప్పొచ్చు, నేను చెప్పను. ఎందు గురించి చెప్పానంటే ఇప్పుడు కూడా నేను లైవ్లో చెప్పేస్తున్నాను, ఎవ్వరికి రాని చెప్పను. మా ఇంటి వాళ్ళకు కూడా మీరు వస్తారా అని నేను అడగనండి. ఎందు గురించి అంటే నీ రాతలో రాసి ఉంటే శివయ్య పిలుస్తాడు, వస్తావు అంతే. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి మహా అద్భుతమైనటువంటి గంగా పుష్కర మహోత్సవాలలో మనము ఆ స్నానము చేసి ఆ విశ్వనాథుడి సన్నిధిలో అడుగు పెట్టాలంటే ఎంత అదృష్టం చేసి ఉండాలి భవ్య గారు. ఏ జన్మలో చేసిన పుణ్యఫలం ఉండాలి, తల్లిదండ్రుల అనుగ్రహం అన్నా పితృదేవతల ఆశీర్వచనం అన్నా ఉండాలి. ఆ పితృదేవతల ఆశీర్వచనం దొరకడానికే మనం ఈ గంగా పుష్కర మహోత్సవాలలో గయా కూడా వెళ్తున్నాం కదండి. గయా ప్రారంభంలో మనం పెట్టలే, కానీ మధ్యలో మాత్రము భగవద్బంధువుల కోరిక మేరకు సరేలే మన వాళ్ళే కదా అని అదే రుసుములో తీసుకువెళ్తున్నాము. కాశీ చాలా సార్లు వెళ్ళి వచ్చుంటారు చాలా మంది, కానీ పుష్కర కాలంలో ఈ మహాక్షేత్రంలో సాక్షాత్తు విశ్వనాథుడి మందిరి ఆవరణలో ఏదైతే విశ్వనాథుడి యొక్క ఆలయ ప్రధానమైనటువంటి ఆవరణం ఉందో ఆ ఆవరణలో మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక గురువు సమక్షములో ఆలయ ప్రాంగణంలో ఇటు లలితాఘాటు ఇటు విశ్వనాథుడి ఆలయం మధ్యలో గురువు గారు చేసేటువంటి పూజాది క్రతువులండి. మామూలు విషయమా అది? ఏదైనా దేవాలయ ప్రాంగణంలో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా అండి? మీరే చెప్పండి, ఇవ్వరు కదా. మరి అక్కడ శివుడి యొక్క అనుజ్ఞ మనకు నిండుగా ఉంది కదా. ఆలయ ప్రాంగణములో ఆ పరివార ప్రాంతంలో అద్భుతమైనటువంటి కారిడార్ ప్రాంతంలో గురువు గారు మీరు చేసేటువంటి కార్యక్రమాలు మేము చూశాము. ఎన్నో అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రధానార్చకులు చెప్పినటువంటి మాట అండి. గత సంవత్సరంలో 9 రోజులు కాశీలో అస్థిఘాట్లో చేసినటువంటి కార్యక్రమాలకు అక్కడ ఉన్నటువంటి 25 మంది పండితులు వచ్చి అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని నా భూతో నా భవిష్యత్తు నా 50 సంవత్సరాల జీవితంలో ఇంత అద్భుతమైనటువంటి యాగశాల చూడలేదు, ఇంత అద్భుతమైనటువంటి అలంకరణలు మేము చూడలేదు. నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము ఇటువంటి గురువు గారు. వద్దండి అంత పెద్ద మాట వద్దు. వాస్తవానికి భగవంతుడి సేవ దొరకడం అనేది ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యఫలం. అందుకే నేను చెప్తున్నాను, ఈసారి మీరు గమనించండి, ఏ ట్రైన్స్ అంటే చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు సద్బుద్ధి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. నేను చెప్పిన మాటలు నిజమా అబద్ధమా మీరు తెలుసుకోవచ్చు కదా. నేను నిన్నటి రోజు ఒకటి యూట్యూబ్లో ఒకటి పంపించారండి, లింక్ పంపించారు, చూశాను. 500 వెయిటింగ్ టికెట్ ఉందటండి. అంటే 500 నంబర్, 1 2 ఉంటేనే మనం భయపడతాం అంతే కదా. అంటే దీనిని బట్టి ఇంకా కొన్ని వేల మంది కాశీ క్షేత్రానికి రావడానికి ఎదురు చూస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వారు దొరకటం లేదు టికెట్లు. లేదని చెప్పే ప్రారంభంలో మీకు చెప్పుకుంటూ వచ్చాను నేను. స్పెషల్ ట్రైన్ మాట్లాడుతున్నాను, మన గురువు గారి అనుగ్రహంతో అధికారులకు అడగగానే అన్ని ఒప్పుకున్నారు. దాని పేరు ఊలా రైల్ అనేటువంటి నామకరణం చేశాము. అందులో సుమారుగా ఒక 550 మందిని తీసుకువెళ్ళొచ్చు. అందులో మనకు 120 మంది సిబ్బంది. అందులో మన స్పెషల్ ట్రైను, వేరే వాళ్ళు ఎక్కరు. అందులో సెక్యూరిటీ పరంగా కెమెరాల పరంగా ప్రతి ఒక్కటి అనుసంధానంగా చేసుకొని తీసుకుందామని అదే ప్రకారము ఆ ప్రైవేట్ రైలు మనం తీసుకున్నాము. ఇప్పటికే నాకు తెలిసి 95% మంది ఇప్పటికే నిండిపోయారు. నాకు తెలిసి పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయి. రేపు ఎల్లుండి లోపు మీరు నాకు అడిగినా కూడా గురువుగారు మేము వస్తాం గురువుగారు, మేము రోజు మీతో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, మీరు మాకు లేదంటే ఎట్లా అని మీరు అడిగినా కూడా నా దగ్గర లేదండి భవ్య గారు నేను ఏం చెయ్యాలంటాను. అటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ రైలు టికెట్లు లేవు వాస్తవానికి కాశీ నగరానికి. మీరు చూసుకోండి ఎక్కడైనా, ఒకవేళ ఉంటే మీరు ప్రశాంతంగా వెళ్ళండి. నా కోరిక ఏంటంటే మీరు నేను ఏదైతే స్పెషల్ ట్రైన్ తీసుకున్నానో నా ఎంబడే రమ్మని నేను అనడం లేదు. మీకు అభిమానము విశ్వాసము నమ్మకము పరమశివుడి పైన అనుగ్రహము లభించాలి మీకు నిండుగా అంటే నాతో పాటు ప్రయాణం చేయండి, లేదా మీరు విడిగా కూడా ప్రయాణం చేయండి. కానీ మొత్తానికి పుష్కర కాలంలో మీరు గంగమ్మ నదిలో స్నానం చేయండి, అంతే నా కోరిక. అక్కడ కలిస్తామేమో మీరు విడిగా వచ్చినా ఒకవేళ విడిగా ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేసి విఫలమయ్యే వారి కోసమే ఈ స్పెషల్ ట్రైన్ పెట్టి భగవద్బంధువులందరినీ తీసుకువెళ్ళాలనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో ముందుకు వచ్చాము. అదే సంకల్ప బలంతో మనం విజయం సాధించబోతున్నాం. మామూలు విషయం కాదు ఏమండి. ఒక కుటుంబంలో ఒక 5గురు కలిసి ఊరికి వెళ్ళి యాత్ర వెళ్ళి రావాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయండి. మరి ఇన్ని 100 మందిని ఒకరికి పొందన ఉండదు, ఒకరి గోత్రం ఒకరికి తెలియదు, ఒకరి ముఖాలు ఒకరికి తెలియదు. వీళ్ళ ఊరు ఏందో వాళ్ళ గ్రామం ఏందో వాళ్ళ జిల్లా ఏందో వీళ్ళ మండలం ఏందో ఏ ప్రాంతం వాళ్ళు, వాళ్ళకి తెలుగు వస్తుందో వీళ్ళకి హిందీ వస్తుందో వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందో రాదో వీళ్ళకి సంస్కృతం వస్తుందో రాదో వీళ్ళందరూ కలుస్తారా లేదా. ఇంత ధైర్యం ఉంటే నేను అడుగు ముందుకు వేస్తానండి. అంటే ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. ఎవరో ఒకరు ముందుకు రావాలి భవ్య గారు. అందరం ఇంట్లో కూర్చొని సరే ఎవరో తీస్తారులే మనం వెళ్తాంలే అంటే ఎట్లా? ధర్మం అండి, సనాతన ధర్మం ఇది. దీన్ని కాపాడడానికి ఎవరో ఒకరు ముందు రావాలి. అలా నేను ముందు వచ్చాను. ఇక్కడ ఇంకోటి కూడా గమనించండి, భగవద్బంధువులకు ఇబ్బంది కావద్దని మన భోజనం, మన తెలుగు భోజనం అక్కడ ఎవరికి ఇబ్బంది కావద్దని అందరికీ ఏసీ రూములు. ఒక 10 మందిని తీసుకెళ్లి ఒకటే రూమ్ లో పడేయడం లేదండి. 2 మనుషులకు ఒక ఏసీ రూమ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. ఎందు గురించి అంటే పెద్ద యాత్ర చేస్తున్నప్పుడు భగవద్ బంధువులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దు. అది భార్యాభర్త ఉంటే ఇద్దరు ఉండండి, ఒకవేళ ఒకరే లేడీ ఉన్నారు ఇంకో లేడీతో ఇద్దరు ఉండండి. అంటే నీ ఇంట్లో ఇద్దరు ఒక రూము, ఒక మంచి మంచి ప్రదేశము, ఒక ఏసీ రూము, ఎంత ఆనందంగా ఉంటుంది. టీ, కాఫీ, టిఫిన్, భోజనము, లంచ్, తర్వాత డిన్నరు అన్నీ మన తెలుగు వంటకాలే. అక్కడ గురువుగారు చేసే పూజలు మామూలు విషయమా అండి? మీ జన్మలో 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా అటువంటి పూజలు నేను మళ్ళీ చేయను. నీ ఇంట్లో చేసుకున్న దానికి, ఒక గుడిలో చేసుకున్న దానికి, పుష్కర సమయంలో కాశీ విశ్వనాథుడి ఆవరణలో ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో చేయటం అంటే ఎంత అద్భుతం అండి. షోడశభుజ వినాయక స్వామి పూజతో పాటు పుణ్యాహవచనము, సహస్రలింగార్చన, ఎంత అద్భుతమైనటువంటి సహస్రలింగార్చన. నా ఎంబడి ఎంతమంది భక్తులు వస్తున్నారో అంతమంది ఆ సహస్రలింగార్చనలో పాల్గొన్న తర్వాత ఒక్కొక్క లింగం వాళ్ళకిచ్చి మంత్రపూర్వకంగా గంగాదేవిలో కలపాలండి. అది ఆ ఒక్క లింగం కలిపితే 1 కోటి లింగాల ప్రతిష్టాపన చేసిన పుణ్యఫలము దక్కుతుంది. అందుకే గురువుగారెంబడి ప్రయాణం చేయాలి. గురువుగారెంబడి ప్రయాణం చేస్తే ఇప్పుడు నాకు వస్తుందా మీకు వస్తుందా అది ఆలోచించండి. ఇక ధనం అంటారా, ఈ రోజు నీ దగ్గర ఉంది భగవంతుడు అనుగ్రహిస్తే నా దగ్గర ఉంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తే నీకు ఇస్తాడు. ఐశ్వర్యం అనేది చపలాయ నమః చంచలాయ నమః. ఈ రోజు మన దగ్గర 5 కోట్లు ఉన్నాయి, సంతోషపడవలసిన అవసరం లేదు, ఏ క్షణమైనా మటుమాయం కావచ్చు. కానీ మనం చేసిన పుణ్యం మాత్రం ఎక్కడ పోదు. ఆ పుణ్యం అనేది మామూలు రోజులలో సంపాదించుకుంటే ఒక రకంగా వస్తుంది, పుష్కర కాలంలో స్వామి సన్నిధానంలో మనం సంపాదించుకుంటే ఒక రకంగా ఉంటుంది. అందుకే ఇంత అద్భుతమైనటువంటి ప్రక్రియ పెట్టాము. మరి అలాగే మా స్టాఫ్ కూడా, మా భగవద్ బంధువులు, చాముండేశ్వరి పీఠం సభ్యులు, సేవకులు, సేవాదళ వాళ్ళు సుమారుగా 120 మంది వరకు ఎవరికి ఇబ్బంది కాకుండా అందరినీ కలుపుకుంటూ అందరినీ ప్రేమ ఆదరణతోటి మాట్లాడుకుంటూ తీసుకువెళ్ళాలని వాళ్ళు కూడా ముందుకొచ్చారు. మరి టీవీ 5 హిందూ ధర్మం యాజమాన్యం వాళ్ళు నిజంగా కూడా చైర్మన్ దంపతులు దేవుడి అనుగ్రహం నిండుగా ఉండాలండి. ఏ కార్యక్రమం చేసినా భవ్య గారు ఏది ఊరికే రాదండి కదా. మీరు ఇంట్లో టీవీ దగ్గర కూర్చొని భోజనం చేసుకుంటూ టీవీ చూసేవాళ్ళు ఉంటారు. శతమానం భవతి కార్యక్రమం కోసం భవ్య గారు 1:30కు తినేవాళ్ళు 3 గంటలకు తినడం అలవాటు అయిపోయింది. వాస్తవమా కాదా? అంటే మీరు ఇంట్లో కూర్చొని చూస్తున్నారు, చక్కగా ₹1 ఖర్చు అయితే లేదు. కానీ ఇంత పెద్ద వ్యవస్థ యాజమాన్యము ఎంత ధైర్యంగా ముందడుగు వచ్చి మేము సైతం అని చెప్పి హిందూ ధర్మం ఆధ్వర్యంలో మరి ఒక ఛానలే పెట్టి మరి ఇన్ని లక్షల భగవద్ బంధువులకు సనాతన ధర్మము, హిందూ సాంప్రదాయము, హైందవ సాంప్రదాయ పద్ధతులు నేర్పిస్తున్నటువంటి హిందూ ధర్మం యాజమాన్యానికి మనం కృతజ్ఞత చెప్పవలసిందే కదా. మరి ఈ కార్యక్రమానికి కూడా ఇన్ని రోజుల నుంచి మీకు ఇలా ఊలా రైలు తీస్తున్నామని ఎలా తెలిసిందండి? ప్రోమో లేదా బగ్గు లేదా అద్భుతమైనటువంటి స్క్రోలింగు ఇలా ఎన్నో టీవీల ద్వారా వేయడం వలన భగవద్ బంధువులకు తెలిసిందంటే నిజంగా ముఖ్యంగా టీవీ 5 చైర్మన్ గారికి, వారి మొత్తం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వారి కుటుంబానికి ఆశీర్వచనం ఇవ్వవలసింది. ఇంత గొప్ప కార్యక్రమానికి వారు కూడా నేను సైతం హైందవ ధర్మం, హిందూ ధర్మం కోసం ఏ కార్యక్రమానికైనా మేము సిద్ధంగా ఉంటాం. గురువు గారు మీరు మా ఆస్థాన పండితులు. టీవీ 5 ప్రారంభించినప్పటి నుంచి హిందూ ధర్మం ప్రారంభించిందే మీ కరకమలములచే, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హిందూ ధర్మం ఛానల్ కాబట్టి మీరు ఈ ఆస్థాన పండితులు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా మేము ముందుంటామని చెప్పి ఈ కార్యక్రమానికి వాళ్ళు అండగా ఉన్నారు. రేపటి రోజు మనం కాశీలో జరిగేటువంటి కార్యక్రమాలను కూడా మీ తల్లిదండ్రులను మీరు పంపిస్తున్నారు. భవ్య గారు నేను ఒకటే మాట చెప్తున్నా, పిల్లలు రాకండి పర్వాలేదు, అయ్యో మేము వయసులో ఉన్నాం మేము రాము, రాకండి. నీకు ఎనలేని సంపదలు రావాలంటే నీ తల్లిని పంపించు, నీ తండ్రిని పంపించు, లేదా ఒక 2 దంపతులను నీ డబ్బు ఖర్చు పెట్టి పంపించు. ఏదైనా సరే ఇది అనేక సంపదలు వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మరి ఎన్నో కార్యక్రమాలు, కాలసర్ప దోషాలు, ఖండిత కాలసర్ప దోషాలు, సవ్య కాలసర్ప దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు, నారాయణ దోషాలు, గర్భదోషాలు, సంతాన దోషాలు, వివాహం కాని వాళ్ళకు మన మాంగలిక దోషాలు, మాంగళ్య దోషాలు, అంగారక దోషాలు ఇవన్నీ తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి ప్రక్రియలు, సహస్రలింగార్చన కార్యక్రమాలు మరి ఇన్ని చేస్తున్నామంటే మామూలు విషయం కాదు కదా. అందుకే చెప్తున్నాను, నేను మీ ఎంబడి వస్తున్నాను, మీరు నా ఎంబడి రావాలనుకుంటే పరిమిత సీట్లు, తక్కువ సమయం, ఆలోచించకండి. ప్రశ్నలు వేస్తూనే ఉన్నారండి. నాకు తెలిసి 20,000 కాల్స్ వచ్చినాయి భవ్య గారు, మామూలు విషయం కాదమ్మా. 20,000 ఫోన్ కాల్స్ రావడం అంటే 20,000 ఫోన్ కాల్స్ మాట్లాడడం అంటే ఎంత నరకం ఉంటుందండి. నిజంగా ఏ మాట కామాట మా చాముండేశ్వరి పీఠం సభ్యులు ఎవరైతే సేవ చేస్తున్నారో, ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అండి. ఒక కాల 5 నిమిషాలు మాట్లాడడం అంటేనే చిరాకు వస్తుంది. అటువంటిది ఎన్ని ప్రశ్నలు అడుగుతారు తెలుసా? ఎన్ని గంటలకు టీ ఇస్తారు, ఎన్ని గంటలకు టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం కూరగాయలు ఏముంటాయి, మరి మాకేమైనా ఇబ్బంది అయితే మీరు చూసుకుంటారు, ఉంటారా, డాక్టర్ ఉంటారా, యాక్టర్ ఉంటారా, ఎన్ని ప్రశ్నలండి వాళ్ళదేం బే. ఇన్ని అడిగినా సమాధానం ఇవ్వమని చెప్పాను. ఎందు గురించి అంటే వాళ్ళు పుష్కర మహోత్సవంలో గంగా పుష్కరాల సమయంలో వస్తున్నారు కాబట్టి భయపడతారు. వేల లక్షల మంది ఉంటారు కదా, మరి మాకు సెక్యూరిటీ ఉంటుందా లేదా అంటే ఎందుకు ఉంటుందండి, చాలా మేము సెక్యూరిటీ ఇస్తాము, ఎంత ఇచ్చినా నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా భవ్య గారు, అంతేనా కాదు. అలా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరు జాగ్రత్తగా ఉంటూ మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా మాకు సంప్రదించేటువంటి నంబర్లు, మీకు ఐడెంటిటీ కార్డు ఇస్తాము, మెడలో అద్భుతంగా అది వేసుకోవాలి, మీకు మీకు దానిపైన నంబర్లు ఉంటాయి, మీరు ఎక్కడ మిస్ గారు ఒకవేళ మిస్ అయితే ఆ నంబర్ మీకు టక్మని ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చేస్తారు. గురువు గారు ప్రతి ఒక్కటి అలా సవ్యంగా చేసి పెట్టారు కాబట్టి ఈ కాశీనగరంలో ఈ గంగా పుష్కర మహోత్సవాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనేది మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పారండి. అలాగే గురుగారు ఈ ఓలా రైలు ద్వారా కాశీ మహాక్షేత్రానికి తీసుకెళ్తున్నారు, మరి పరిమిత సీట్ల వరకే ఉన్నాయన్నారు, ఎప్పటి వరకు మన భక్తులు నమోదు చేసుకోవాలండి? సమయం మాత్రం లేదండి. ఎందు గురించి అంటే నేను ఇప్పుడు 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు అన్నా అనుకో మన భగవద్ బంధువులకు ఆలోచిస్తారు, గురుగారు చెప్పారు కదా ఇంకో 4-5 రోజులు టైం ఉంది కదా అంటారు. నా కోరిక ఏంటంటే ఈ ఇవాళ రేపు ఎల్లుండి క్లోజ్ అయిపోవాలి. ఎందు గురించి క్లోజ్ అయిపోవాలంటే నాకు 10-15 రోజుల సమయం ఉంటుంది. ఈ 10-15 రోజులల్లో ఎవరైతే వారికి ట్రైన్ టికెట్ అలాట్ చేయాలి, వాళ్ళకు బర్త్ సీట్ చెప్పాలి, తర్వాత వాళ్ళకు మెసేజ్లు పంపాలి, వాళ్ళతో మళ్ళీ ఒకసారి మాట్లాడాలి, ఈ మధ్యలో మళ్ళీ కాశీనగరానికి వెళ్ళాలి, వీళ్ళకు అకామిడేషన్స్ మళ్ళీ చెక్ చేసుకోవాలి, ఆలయ అధికారులతో మాట్లాడాలి, వీళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఐడెంటిటీ కార్డులపైన ఆ టెంపుల్ తరఫున వారికి స్టాంప్ వేపియాలి, తర్వాత ఏ గేట్ నుంచి వీళ్ళు ఎంట్రీ కావాలి, పోలీసు వారు ఇబ్బంది పెట్టకుండా మనకు ఐడెంటిటీ కార్డు పనిచేసే విధంగా ఆలయ యువగోరతో మాట్లాడాలి, వీళ్ళందరినీ ఏ ఘాట్లో స్నానం చేయించాలి, అక్కడ పడవలు మాట్లాడాలి, అక్కడ పూజా సామాగ్రి సమకూర్చుకోవాలి, నాకు ఇన్ని పనులు ఉన్నాయి కదా. మరి ఇన్ని పనులు నాకు 10-15 రోజుల సమయం పడుతుంది కదా, ఈ 10-15 రోజులలో నేను వీటనికనే ఉన్నాను అనుకోండి, ఆ పనులు కావు కదా. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోండి. నాకు తెలిసి 2-3 రోజుల్లో క్లోజ్ చేసిస్తాను, 100% అది శివుడి ఆజ్ఞ అంతేది. కాబట్టి భగవద్బంధువులు మళ్ళీ చెప్తున్నాం, ఒక గురువుతో ప్రయాణం అనేది మామూలు విషయం కాదు. ఏ గురువైనా గురువే, మనం ఒక గురువుతో వెళ్తే ఎన్నో పాపాలు పటాపంచలైపోతాయి, ఎన్నో సంపదలు మన కుటుంబానికి. హలో నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు వరలక్ష్మి అండి. ఓకే వరలక్ష్మి గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త గురుగారు. అడగండి అమ్మా, మీకు ఎలాంటి సమాచారం కావాలి అడగండి. ఈ ఫోన్ అనుకోకుండా చేసిన గురుగారు చాలా ఆనందంగా ఉందండి. గురుగారు మాత్రం చెప్పమంటారండి? చెప్పమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వార్థ వినాశాయ సర్వ మంత్ర యంత్రతంత్ర దోష ఛేదనాయ తైలోక్యం వస్మాయ నమః స్వాహ. చాలా సంతోషం తల్లి వరలక్ష్మి గారు. గురువు గారి యొక్క దివ్య కరుణా కటాక్షములు మీ కుటుంబం పైన సదా ఇల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మరి ఈ రోజు ఏం తెలుసుకుంటారమ్మా? గురుగారండి, నేను ఎంత క్రితం కాల్ చేశానండి, పండగ ముందు అయితే ఉగాది వెళ్ళాక శ్రీరామనవమి వెళ్ళాక ఫోన్ చేయమన్నారండి. నాకు ఒక పాప ఉందండి, అయితే పుత్ర సంతానం కావాలని అడిగానండి. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కలగాలని, నాకు పుత్ర సంతానం కలగాలని ఆశీర్వదించండి. ఓకే, మీరు ఒక పని చేయండి, ఆశ్లేష నక్షత్రము ఏ రోజు వస్తుందో మీరు పంచాంగంలో చూసుకోండి. ఆశ్లేష నక్షత్రము రోజు, బాగా వినండి, ఆశ్లేష నక్షత్రము రోజు మీరు తూర్పు ముఖాన కూర్చొని ఆసనము కూడా మీరు దర్భ ఆసనము వేసుకోకూడదు, వేరే ఆసనం ఏదైనా వేసుకోవచ్చు. ఆసనం వేసుకొని కూర్చొని తూర్పు ముఖాన ఎరుపు సూర్యుడు వచ్చే ముందు ప్రాణాయామము 12 సార్లు చేయండి ఆశ్లేష నక్షత్రం రోజు. ఎలా చేయాలి ప్రాణాయామం అంటే, మీకు బొటన వ్రేయులతోటి కుడి ముక్కును మూయండి. బాగా వినండి, ఎవరికైతే పుత్ర సంతానం కావాలో ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వాళ్ళు 3 మాసాలు నిండిన తర్వాత అంటే సుమారుగా 16 వారాలు అయిపోయిన తర్వాత ఈ ప్రక్రియ చేసుకుంటే పుత్ర సంతానం జరగడానికి అవకాశం ఉంటుంది. మనకు బొటం రైలు ఉంది కదా భవ్య గారు, ఈ బొటం రైలుతోటి కొడు ముక్కును ముయ్యాలి. అంటే అలా చాలాసేపు ముయ్యకూడదు, ప్రాణాయామం చేసే విధానం చెప్తున్నాను. దీనితోటి మూసి ఈ 2 వేలు ఉన్నాయి కదా, దీనితోటి మూసి ప్రాణాయామము ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి. బాగా గాలి పీల్చుకున్నప్పుడు ఆశ్లేష నక్షత్రం ఖచ్చితంగా ఉండాలి, ఆ నక్షత్రంలో ఉంటేనే ఇది పనిచేస్తుంది. అయితే ఎలా పీల్చుకోవాలంటే ఇలా పిలుచుకొని ఇది ఆపాలి. ఆపిన తర్వాత ఈ ముక్కు ద్వారా ఆ యొక్క గాలిని వదిలిపెట్టాలి. ఇటు 6 సార్లు ఇటు 6 సార్లు ఇది చేసిన తర్వాత ఆశ్లేష నక్షత్రము రోజు పుత్ర సంతానము కావడానికి కృష్ణ భగవానుడికి వెన్న నైవేద్యం పెట్టాలి. పెట్టి దేహిమే తనయం కృష్ణ, దేహిమే తనయం కృష్ణ, తనయం అంటే కుమారుడు, నా దేహములో నా గర్భములో పిండము తయారవుతుంది, నాకు పుత్ర సంతానం జరిగే విధంగా ఆశీర్వదించమని కృష్ణ పరమాత్ముడికి దండం పెట్టి ఆ వెన్న నైవేద్యం పెట్టి వెన్నను చక్కగా తినేశారు. ఇక నీకు పుత్ర సంతానం ఎలా జరగది, అలా చేసుకోమనండి, తప్పకుండా మంచి జరుగుతుంది. వరలక్ష్మి గారు గురువు గారు చెప్పినట్టుగా మీరు చేసుకోండి. మరొక కాలర్తో మాట్లాడతాం. గురుగారు హలో. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, జై గురుదత్త. భవ్య గారు వారు బాధలో ఉన్నట్టున్నారు, తెలుసుకోండమ్మా. అమ్మ మీరు సరిగ్గా వినిపించట్లేదు, కొంచెం కూల్ గా మాట్లాడండి. హలో హలో గురువారం అండి, ధనిష్ఠ నక్షత్రం. ధనిష్ఠ నక్షత్రము మకర రాశియా? అవునండి అవునండి. ఏంటమ్మా సమస్య ఏంటి? అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందండి, రావట్లేదండి, ఎగ్జామ్స్ రాస్తాను రావట్లేదండి. ప్రేమ వివాహము తల్లిదండ్రులను వదిలిపెట్టి హలో అమ్మాయి వెళ్ళినప్పుడు వినిపిస్తుందమ్మా, గురుగారు మాట్లాడుతున్నారు. వదిలిపెట్టి మిమ్మల్ని వదిలిపెట్టి పోయినప్పుడు మీరు వదిలిపెట్టేసేయండి, ఏమి కాదు ఏమి కాదు. నిజంగా కూడా ఈ రోజులలో అలా చాలా జరుగుతున్నాయి భవ్య గారు. నిజంగా తల్లిదండ్రులు కనిపించి అన్ని ఖర్చులు పెట్టి చదువు సంస్కారం నేర్పిన తర్వాత ఓ యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మ నాన్న కనబడరా అండి ఆడపిల్లలకు? సరే వీళ్ళని పక్కమంట పెడితే ఆ ప్రేమించే మూర్ఖుడు ఉంటాడు కదా, దుర్మార్గుడు ఎవడో, వాడికన్నా తెలివి ఉండాలి కదా. అలా చేయడం వల్ల ఇప్పుడు ఆ తల్లి చూడు కడుపు కోత కదండి. కాబట్టి మీరు వదిలిపెట్టండి, సమయం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు నీ పాదాల చింతకు వస్తారు. జై గురుదత్త. ఏంటమ్మా గురుగారు ప్రాణభయం ఉందా? ప్రాణభయం ఏం లేదమ్మా, ఏమి కాదు, ఖచ్చితంగా వస్తుంది వస్తుంది వస్తుంది. గురుగారు మన ఊలా రైలు బయలుదేరుతుంది ఏప్రిల్ 23న కూడా. ఎక్కడి నుండి బయలుదేరుతుంది గురుగారు, అలాగే ఆ ట్రైన్ అనేది ఎక్కడెక్కడ ఆగుతుంది గురుగారు, మన భగవద్ బంధువులకు ఒక్కసారి తెలియజేయండి. అంటే చాలా మందికి అనుమానం ఉంది, గురువుగారు మద్రాసు నుంచి బయలుదేరుతుంది, అయ్యయ్యో మేము మద్రాసుకు వెళ్ళి ఎక్కాలనా, మరి అంత దూరం కదా, మేము టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాము మద్రాసుకు వెళ్ళి ఎక్కాలనా, ఇది మంచి ప్రశ్న మీరు అడిగారు. వాస్తవానికి 23వ తేదీ ఆ యొక్క ఊలా ట్రైన్ అనేది ప్రారంభమయ్యేది మద్రాసులో ప్రారంభమవుతుంది, ఖచ్చితంగా దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. అయితే ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. ఎన్ని గంటలకు? 8. ఎక్కడి నుంచి? మద్రాసు నుంచి బయలుదేరుతుంది. మీరు రైలు ఎక్కాలంటే చెన్నై వెళ్ళవలసిన అవసరం లేదు. మీ ప్రాంతము ఎక్కడ దగ్గరకు ఉందో చాలా మందికి డౌట్ ఉండే, ఆ డౌట్ ఈ రోజు క్లియర్ అయిపోతుంది. ఆ రైలు ఎక్కడెక్కడ వస్తుందంటే మద్రాసు నుంచి 8 గంటలకు ఆరంభమై అక్కడి నుంచి గూడూరు, ఆ తర్వాత నెల్లూరు, ఆ తర్వాత ఒంగోలు, ఆ తర్వాత చీరాల, ఆ తర్వాత గుంటూరు, ఆ తర్వాత మిర్యాలగూడ, ఆ తర్వాత సికింద్రాబాద్, ఆ తర్వాత కాజీపేట, ఆ తర్వాత రామగుండం, అలాగే సిరిపూర్ కాగజ్ నగర్లో ఆగుతుంది. ఇన్ని స్టాప్లు. ఇక సిరిపూర్ కాగజ్ నగర్ తర్వాత ఎక్కడ ఆగదు నాకు తెలిసి, ఎక్కడ ఆగదంటే ఖచ్చితంగా కాశీలో ఆగుతుంది. మధ్యలో ఏదన్నా మనకు వాటర్కు నింపుకోవడానికి ఇలాంటి వసతుల కోసం ఎక్కడన్నా 1-2 సార్లు ఆగవచ్చు. ఇక మనకు క్లియరెన్స్ను బట్టి మన రైలు వెళుతూనే ఉంటుంది వేగంగా. మరి ఈ స్టాపుల్లో మీ దగ్గరలో ఉన్న స్టేషన్లు మీరు ఎంచుకోండి. మీరు ఎంచుకొని అక్కడ రైలు ఆగుతుంది కాబట్టి ఆ రైలు ఎన్ని గంటలకు వస్తుంది మీరు ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మీరు మీ ప్రాంతంలో ముందు తెల్లవారుజామున వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చోవలసిన అవసరం లేదు. ఒక రోజు ముందే మీకు మా సిబ్బంది కాల్ చేస్తారు, మీకు 5 రోజుల ముందే మీకు టికెట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి మీకు ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చారో ఆ వాట్సాప్ నెంబర్కు మీకు టికెట్ వచ్చేస్తుంది. తర్వాత రేపు ట్రైను బయలుదేరే సమయంలో ఇగో నెల్లూరు 2 గంటలకు వస్తుంది, గూడూరు 2 గంటలకు వస్తుంది, అలాగే మన ఒంగోలు 2 గంటలకు వస్తుంది, చీరాల 2 గంటలకు వస్తుంది, మిర్యాలగూడ 2 గంటలకు వస్తుంది, సికింద్రాబాద్ 2 గంటలకు వస్తుంది. ప్రతి ఒక్క సమయము ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది వాట్సాప్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది మీరు ఆ రెండు రోజులు ఫోన్ దగ్గర పెట్టుకుంటే చాలు అది కూడా జాగృత వహించండి మరి నిజంగా కూడా అలాగే మా స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళు కూడా మీరు ఇచ్చిన నంబర్ల ప్రకారము ఒక రోజు ముందు నుంచే లేదా రైలు అక్కడ మద్రాసులో ప్రారంభమైందంటే సార్ రైలు మద్రాసులో ప్రారంభమైందంటే ఫస్ట్ ఎక్కడ వస్తుంది గూడూరు అక్కడ బయలుదేరంగానే ఎంబడే గూడూరులో ఎంతమంది ఎక్కుతున్నారు ఈజీగా మాకు తెలిసిపోతుంది ఆ గూడూరు ప్రాంతం వాసులకు ఎంబడే ఫోన్ చేసి మీరు రైల్వే స్టేషన్కు ఇవో ఎన్ని గంటల ముందు ఉండాలండి ఒక అర్ధ గంట ముందు ఉండాలి ఇంకోటి మీరు గమనించండి వాస్తవానికి రైలు ఇది మనము అందరము భగవద్బంధులం కలిసిపోతున్నాం కాబట్టి మీరు ఏదో టెన్షన్ పడకండి ఇదేదో కొత్త రైలు ఇదేదో ఊలా రైలు ఇదేదో స్పెషల్ రైలు మామూలుగా మీరు ఎన్నోసార్లు రైలు ఎక్కుంటారు కదా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి అలాగే మీకు మైక్ అనౌన్స్మెంట్ ఉంటుంది అలాగే మీకు ప్రతి ఏ నెంబర్ దగ్గర ఆగుతుందో ఆ మైక్ అనౌన్స్మెంట్ చెబుతూ ఉంటుంది చక్కగా నార్మల్ రైలు ఎలా ఎక్కుతారో అలాగే ఎక్కండి మీకు ఆ సీట్ నెంబర్ ఉంటుంది ఆ భోగి నెంబర్ ఉంటుంది ఆ భోగి నెంబర్లో వెళ్ళి ఆ సీట్ నెంబర్లో మీరు కూర్చుంటే మీరు అన్నట్టే మళ్ళీ మీరు దిగే వరకు మీరే అంటే మీరు నార్మల్గా ట్రైన్ ఎలా ఎక్కుతారో అలాగే ఎక్కండి అంతే తప్ప ఇది స్పెషల్ ట్రైన్ ఇది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఆగుతుందో అని మీరు భయపడుతూ భయభ్రాంతులకు గురయ్యి ఇంకొకరిని ఇబ్బందులు పెట్టకండి ప్రతి ఇన్ఫర్మేషన్ కోసము రెండు నంబర్లు కూడా కొత్త నంబర్లు తీసుకున్నామండి అవి నేను రేపటి రోజు చెప్తాను ఆ నెంబర్లు ఖచ్చితంగా మీకు ఏ డౌట్ ఉన్నా చేయంగానే సెకండ్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అంత సదుపాయం కల్పిస్తున్నానమ్మా అలాగే ఇప్పుడు మన స్పెషల్ ట్రైన్లో కూడా మనకు 12 బోగీలు ఉంటాయి కదా మొదటి బోగీలో మాట్లాడితే 12 బోగీల కినబడుతుంది అంత చక్కటి మైక్ అనౌన్స్మెంట్ పెట్టాను 12 బోగీలకు సుమారుగా కెమెరాలు పెట్టాను ఎవరికి ఇబ్బంది కావద్దని 12 బోగీలలో ఒక్కొక్క బోగీలో సుమారుగా ఇద్దరు ముగ్గురు మన భగవద్బంధువులు సేవకులు అంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది రాకుండా వాళ్ళకి పెట్టాను తర్వాత ఈ వంట పదార్థాలు సర్వ్ చేయడానికి కూడా మీరు వెళ్ళవలసిన అవసరం లేదు మీరు కూర్చున్న దగ్గరికే టీ వస్తుంది మీరు కూర్చున్న దగ్గరికే ఉపహారం వస్తుంది మీరు కూర్చున్న దగ్గరికే భోజనం వస్తుంది మీరు కూర్చున్న దగ్గరికే డిన్నర్ వస్తుంది కాకపోతే మీరు తిని అపరిశుభ్రంగా ఇక్కడ పడితే అక్కడ పడేయకుంటే చాలు అంతే కదా అంటే పడేస్తే నష్టం ఎవరికి నాకు కాదు అక్కడ కూర్చునేది మీరే కదా మీరే మీ యొక్క పరిసర ప్రాంతంను మీరే శుభ్రం చేసుకోవాలి కదా అంటే శుభ్రం చేసే వాళ్ళు ఉంటారు 24 గంటలు అయితే చేయరు కదండి రోజు మొత్తంలో 3-4 సార్లు చేస్తారు మీరు తిన్న తర్వాత మళ్ళీ తప్పకుండా ఒక డస్ట్ పిన్ అనేది అరేంజ్ చేస్తాము అక్కడ అందులో వేసేసి నీట్గా చేతులు కడుక్కుంటే సరిపోతుంది ఆ ట్రైన్ మీ ఇల్లు ఆ ఓలా ట్రైన్ అనేది నాది కాదు మన ఇల్లు నువ్వు కూర్చునే దగ్గర నీ రూము కాబట్టి శుభ్రంగా పెట్టుకుంటే శివుడికి ఇష్టం కాబట్టి మరి పార్వతీ పరమేశ్వరులు మన యాత్రలో ఖచ్చితంగా కైలాసం నుంచి దిగి ఆ ట్రైన్లో మనెంబడు కూడా వస్తారేమో మనము ఆ యొక్క విశ్వాసం పెట్టుకుందాం మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తప్పకుండా మీరు వచ్చే సమయంలో మాత్రము మీరు ఎప్పుడైతే చాముండేశ్వరి గురుదత్త పీఠంలో గురువు గారు తీసే ఊలా రైలుకు కార్యాలయానికి ఫోన్ చేసి మీరు టికెట్ బుక్ చేసుకున్నారో కన్ఫామ్ చేసి రుసుము ఎప్పుడైతే కట్టారో కట్టిన తర్వాత మీకు ఒక రసీదు వస్తుంది ఆ రసీదు దేనికంటే మీరు ఇచ్చిన డబ్బులకు ఇది సాక్ష్యము కదా అది ఆ రసీదు మాత్రము మీ వాట్సాప్లో డిలీట్ చేయకండి ఎక్కేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఆ రసీదు అడుగుతారు దానితో పాటు మీ ఒరిజినల్ ఐడి కార్డు పెట్టుకోండి ఐడి కార్డు ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే ఆ మన ఆభరణాలు కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి కదా అవి మాత్రం దయచేసి తెచ్చుకోకండి లక్షల మంది రద్దీ ఉంటారు కాబట్టి ఎంతమంది మేము సేవకులం ఉన్నా తప్పు జరగవచ్చు కాబట్టి పట్టు చీరలు ఇవన్నీ కూడా అవసరం లేదు నార్మల్గా మనము ఒక సేవకు వెళుతున్నట్టుగా ఆ భావనతోటి రండి మనం ఏమి లేకుండా సింపుల్గా వెళ్దాము అన్నీ ఆ శివుడి దగ్గర తీసుకొని నిండుతనంగా వద్దాము ఇలా రండి కాబట్టి మీరు తెచ్చుకోవలసినవి మీకు ఎవరైనా ఆరోగ్యపరంగా సమస్యలుంటే డాక్టర్స్ ఇచ్చినటువంటి ఆ మందులు మరవకండి అలాగే కావలసినటువంటి సదుపాయాలు మన ట్రైన్లో కూడా డాక్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా మీకు సహాయం చేస్తారు ప్రతిదీ సాధ్యమైనంత వరకు సహాయం చేస్తామండి మీరు జాగ్రత్తగా మాకు సహకరిస్తే చాలు ఈ ట్రైన్లో సహకరిస్తారు అక్కడ దిగిన తర్వాత మనకు చాలా ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడుతూ సూచనలు పాటిస్తూ ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని తెలుగు రాష్ట్ర ప్రజలు ఇంత గొప్ప కార్యక్రమం చేశారా అని చెప్పి భారతదేశం అంతా చెప్పుకోవాలండి అంత గొప్ప కార్యక్రమం మనం చేసేద్దాం జై గురుదత్త అలాగే మీరు ఇందాక అన్నారు కదా గురుగారు గంగా పుష్కరాల్లో కొన్ని కోట్ల మంది వస్తుంటారు చాలా మందికి కూడా గంగా పుష్కరాలకు వెళ్ళాలి కానీ భయం ఉంటూ ఉంటుంది మీరు ఇందాక ధైర్యం చెప్పారు నేను ఉన్నాను గురుగారు ఉన్నారు మీ తోటి అని కూడా మనందర భగవత్ బంధులందరికీ కూడా ధైర్యం ఇచ్చారు మరి అటువంటి భక్తులు అందరూ కూడా అసలు ఇట్లా ఒక రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు ఇంతటి మందిని ఇంతటి మంచి అవకాశాన్ని మీరు భక్తులకు ఇచ్చారంటే మీరు అసలు ఇలాంటి మంచి సంకల్పం మీకు ఎలా వచ్చింది మీరు ఏదైనా సంకల్పించుకున్న తర్వాత కూడా నా ఆజ్ఞ కాదు ఆ శివుడి ఆజ్ఞ అని కూడా మీరు చెప్తూ ఉంటారు మరి ఇంతటి మంచి ఆలోచన మీకు ఎలా వచ్చింది గురుగారు ఇది కూడా శివుడి ఆజ్ఞ మీకు ఎలా అనిపించింది మనం దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయం నిర్మాణం చేపడుతున్నాం అది నిజంగా నిర్మాణం నా చేతిలో లేదు అది శివుడి ఆజ్ఞనే అని చెప్పాను గత సంవత్సరం మనము చేశాము అయితే నేను ప్రతి సోమవారము కైలాసపురం అనేటువంటి నామకరణం చేశాను అక్కడ దొమ్మాట గ్రామము పురాతన దేవాలయము ఉండే అయితే అక్కడ మనం కైలాసపురము దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయం అని నామకరణం చేశాం నాకు ఆలోచన వచ్చింది శివరాత్రి రోజు కళ్యాణం చేసిన తర్వాత ఆ మహాదేవుడికి అభిషేకం చేస్తున్నప్పుడు రాబోయేది గంగా పుష్కరాలు కదా శివుడి మీద గంగ నీళ్లు తెచ్చి పోస్తూ ఉన్నాము అపరా ఏ సమయం అది లింగోద్భవ కాలంలో చేస్తూ ఉన్నాము ఆ గంగమ్మను అలా శివుడి పైన దార పోస్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది నాకు నిజంగా గంగా పుష్కరాలు వస్తున్నాయి కదా మరి 22వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మనము భగవద్బంధువులను ఈసారి తీసుకువెళ్తే ఎంత బాగుంటుంది అప్పటికి నేను ట్రైన్స్ చూశాను అప్పటికే చాలా వరకు లేవు విమానాల టికెట్లు కూడా చూశాను 6000 టికెట్ 16000 అవుతుందండి ఈ రోజు స్టిల్ టుడే ఈ రోజు మీకు అప్ అండ్ డౌన్ టికెట్ కావాలంటే 60000 కావాలండి ఇంకొక 4 రోజులు అయితే 80000 అవుతాయండి ఇంకొక 4 రోజులు అయితే ₹1000 అవుతుందండి అంటే ఆ సమయం అటువంటిది పుష్కరాల సమయం కాబట్టి రేట్లు పెంచుతూనే ఉంటారు అప్పుడు నేను నిర్ణయం తీసుకొని ఆ దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయ ప్రాంగణంలో కైలాసపురంలో స్వామి అనుగ్రహం అభిషేకం చేసి ఆరాధించిన తర్వాత స్వామి నిజంగా ఇంతవరకు ఇంత పెద్ద యాత్ర ఎప్పుడు చేయలేదు నువ్వు నాకు ఎందుకో నాకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నావు అనుకుంటున్నాను ఆ సంకల్ప బలం నీదే తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పాను ముందు ట్రైన్ దగ్గరికి వెళ్ళగానే ఆ ట్రైన్ సక్సెస్ అయింది ఓలా ట్రైన్ ఎక్కడైతే ఫస్ట్ సారి మనం అధికారులు మనకు ఒప్పుకొని సక్సెస్ చేశారు అక్కడి నుంచి పనులు ఆగలేదండి అందుకే ఇంత ధైర్యం చేసి ఆ శివుడి అనుజ్ఞ మేరకే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఖచ్చితంగా మనమంతా విజయం సాధిస్తాము స్వామి కృపను ఆ అమ్మ ఆశీర్వచనాన్ని నిండుగా తీసుకొని వస్తాము ఇందులో ఎలాంటి సందేహం లేదు జై గురుదత్త గురుగారు అలాగే కూడా మీరు శివపార్వతుల కళ్యాణం మన భక్తులందరూ కూడా టీవీలో చూస్తూ ఉంటారు గురుగారు ఇంత బాగా కళ్యాణం చేయిస్తున్నారు అని శివపార్వతుల కళ్యాణం మీరు చేయించారంటే సాక్షాత్తు అక్కడ శివపార్వతులు వచ్చి కూర్చుని కళ్యాణం చేయించుకున్నట్టే ఉంటుంది మరి కాశీలో ఈ కళ్యాణ మహోత్సవం అనేది మేము ఊహించవచ్చా గురుగారు మంచి ప్రశ్న అయితే ఇక్కడ ఆచారం ప్రకారము ఆనవాయితీ ప్రకారము మంత్రము ఒకటైనా ఆనవాయితీ ఆచారం అనేది ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటేనే సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్ర పండుగ బాగా చేస్తారు కదా ఇక్కడ బ్రతకమ్మ పండుగ చాలా బాగా చేస్తారు అంటే ఆచారాలు అయితే ఉత్తరప్రదేశ్ ఆచారం మేరకు ఏంటంటే గంగా పుష్కర మహోత్సవాలలో కళ్యాణము చేయకూడదు అనేటువంటిది ఒక నానుడు ఉంది ఇంకా నేను నిర్ణయం కాలేదు అక్కడ అడుగుతున్నాను చాలా మంది పండితులను అయితే ఒక 2-3 మాత్రము పుష్కరాకాల సమయంలో మాత్రము పార్వతీ పరమేశ్వరులకు వివాహం చేయకూడదు అనేటువంటి మాట 2-3 పండితులు అన్నారు కాబట్టి ఇంకా నాకు తెలిసినటువంటి పండితులను సంప్రదిస్తాను పెద్దవాళ్ళని అడుగుతాను ఒకవేళ ఆచారం కనుక ఉంది ఇబ్బంది లేదంటే ఖచ్చితంగా మీరు అడిగిన మాటకు అదృష్టం కావాలండి అది మామూలు క్షేత్రం కాదు శివ కైలాసం అని ఇంతకుముందే చెప్పాం కదా భూ కైలాసం అని చెప్పాం కదా ఆ కైలాసంలో ఆది దంపతుల కళ్యాణం చేయాలంటే ఎంత రాశి ఉండాలండి ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కళ్యాణం కూడా చేస్తాను మరి అంతకంటే గొప్ప కార్యక్రమము చేస్తున్నాం కదా సహస్రలింగార్చన అనేది మామూలు కార్యక్రమం కాదు అద్భుతమైనటువంటి ఘట్టము అవకాశం ఉంది ఆది దంపతుల కళ్యాణము స్వామి అనుగ్రహించారు తప్పకుండా చేద్దాం జై గురుదత్త అలాగే కూడా భగవద్ బంధువులందరికీ కూడా గురుగారు అన్ని సౌకర్యాలతో మీరు వసతి కల్పిస్తూ ఉన్నారు మరి ఆ ఏర్పాట్లు ఎలా అలాగే ప్రభుత్వం అక్కడి ఆలయ ప్రాంగణంలో కూడా ఎటువంటి సౌకర్యాలు కలిగిస్తున్నారు అలాగే కూడా ఆలయ సిబ్బంది వాళ్ళు కూడా ఎలాగా సహకరించారు వాస్తవానికి ఆలయ సిబ్బంది ఆలయ అధికారులు ఆలయ అర్చకులు అక్కడ తోటి మిత్రులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా సహకరిస్తున్నారు దాంట్లో ఎలాంటి మార్పు లేదు ఇక్కడ సహకరించాల్సిన అవసరం ఎవరికి ఉందంటే మన వాళ్ళకే ఉంది అంటే ఇప్పుడు నేను ముందు ఉండాలి నేను ముందు పోవాలి నేను గురువు గారి పక్కనే ఉండాలి నేను గురువు గారు పోయగానే పోయాలి నేను గురువు గారితో ఫోటో దిగాలి నేను గురువు గారి ఇలాంటివి ఉండేసరికి ఇబ్బందులు వస్తాయి కాకపోతే ఇక్కడ సహకరించవలసింది ఎవరు మన వాళ్ళే నేను ఎక్కడ పోరు మీరు ఎక్కడ పోరు మనం అందరం కలిసి శివుడి దగ్గరకు పోతున్నామంటే అది అదృష్టం కాబట్టి ఇక్కడ నేను వెనక కూర్చున్నాను నేను ముందర కూర్చున్నాను అది ఏ భావన పెట్టుకోదు ఎవరికి కూడా మనం ఆ పుణ్యక్షేత్రంలో పాదం మోపినమంటేనే మనం అదృష్టవంతులం కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియలో వాళ్ళు సహకరిస్తున్నారు ఇక్కడ మనకు ఒక్క దగ్గర సమస్య వస్తది ఎందు గురించి అంటే దర్శనం సమయంలో స్పర్శ దర్శనం ఉండదు ఎందు గురించి అంటే కొన్ని వేల 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 మంది భగవద్ బంధువులు వస్తారు కాబట్టి స్పర్శ దర్శనం ఉండకపోవచ్చు అంత గొప్ప క్షేత్రంలో స్పర్శ దర్శనము ఖచ్చితంగా ఆపుతారు ఇప్పుడు శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో కూడా ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు స్పర్శ దర్శనం ఆపేస్తారు అట్లా స్పర్శ దర్శనం ఆపొచ్చు అదొకటి అయితే ఇప్పుడు నేను కూడా ఒకటి ఏమ ఆలోచిస్తున్నానంటే నా ఎంబడి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఈ గొప్ప యాత్రకు ఆలయ అధికారులకు ఒకటి రిక్వెస్ట్ పెట్టాను ఆల్రెడీ లెటర్ ద్వారా పెట్టాను మాతో పాటు వచ్చినటువంటి వాళ్ళకు ఏదైనా మీ దేవాలయం తరపున సుపదం గాని మంగళహారతి టికెట్స్ ఉంటాయి కదండి మా అందరికి ఒక్కొక్క టికెట్ కేటాయించి మాకు ఒక సమయం ఇవ్వండి ఆ సమయంలో మేము ఏం చేస్తామంటే మేము ఒక 400-500 మంది ఉన్నాం 100 మంది అట్లా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేయండి అని ఒక రిక్వెస్ట్ పెట్టాను స్పర్శ దర్శనం లేకున్నా పర్వాలేదు స్వామిని చూస్తే చాలండి కళ్ళతోటి అలా ఆ అవకాశం కల్పించండి అన్నాను అందుకే నేను ఈ 14వ తేదీ వెళ్తున్నామమ్మ 14వ తేదీ వెళ్ళినప్పుడు దానికి కూడా దర్శనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను మనకు రాసి ఉంటే తప్పదు లేదా ఒక గంట లేట్ అవుతుందండి ఏముంది ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి తిరుమల వెళ్ళినప్పుడు 6 గంటలు 7 గంటలు కూర్చోమండి ఇక్కడ అంత సమయం ఏం పట్టది అర్ధ గంట నుంచి 40 నిమిషాలలో దర్శనం అయ్యే ఏర్పాట్లు కూడా చాలా విశాలమైనటువంటి ప్రదేశం కారిడార్ తయారైంది కాబట్టి అలా ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేద్దాం ఒకవేళ అలాంటి సమయం దొరకనప్పుడు భగవంతుడు ఎలా అవకాశం ఇస్తారో చూద్దాం కానీ మీరందరూ సహకరించవలసిందే సహకరిస్తారని భావిస్తున్నాను మంచి మనసుతోటి ఆశీర్వదిస్తాను అలాగే ఇప్పుడు మన భక్తులందరూ కూడా గంగా యాత్రకు వచ్చి గంగా స్నానం చేస్తూ ఉంటారు కదా గురుగారు మరి వాళ్ళు గంగా జలం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్లే అవకాశం ఉందా గురుగారు అసలు తీసుకువెళ్ళొచ్చు అంటారా ఇది ఇంకా మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న గంగాదేవిని ఇంటికి తీసుకురాకూడదు నేను చెప్పాను కానీ కాశీలో ఉన్నటువంటి కాశీ గంగను మాత్రం మీరు ఇంటికి తీసుకురాలి ఎందు గురించి తీసుకురావద్దు మరి హరిద్వార్ ఋషికేశ్ తీసుకెళ్ళు గంగోత్రి స్నానానికి వెళ్తున్నావు తీసుకెళ్ళు ఈ కాశీ గంగా అనే పేరు ఎప్పుడైతే నామకరణమైందో కాశీలో మనకు చితియార్ అనే ప్రదేశం 365 రోజులకు రోజు 24 గంటలకు నాకు తెలిసి 1000, 2000, 3000 శివాలు దహన సంస్కారాలు జరుగుతాయి మరి అటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి మహాముక్తిధాం కాబట్టి అక్కడి ఆ యొక్క గంగా జలాలను మాత్రం మీరు తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా మీ మనసులోకి రానివ్వకండి ఒకవేళ మీరు తెచ్చుకున్నా కూడా అది వృధానే కాశీ తీర్థం అని దొరుకుతుంది రాగి దాంట్లో మీకు ఆల్రెడీ టెంపుల్ పరిసర ప్రాంతంలో కొట్టులలో అమ్ముతారు అది తీసుకురండి అది తీసుకొని వచ్చి మిగతా నీళ్ళల్లో కలిపి కాశీ జలంలాగా మీరు ప్రోక్షణ చేయండి తప్ప ఓ ఇక దొరికింది కదా అని స్నానం చేసి 5-5 లీటర్ డబ్బాలు తీసుకొని ఇక ముంచి ఇక వాయి ఇక డబ్బాలు పెట్టుకొని మీరు మోత తప్ప మీరు గంగమ్మను అక్కడి నుంచి తీసుకొస్తే మనం అపచారం చేసిన వాళ్ళమవుతాము కాబట్టి దయచేసి ఎవరు తీసుకురావాలని ప్రయత్నం చేయకూడదు ఒక కాలర్తో మాట్లాడతాం హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నమస్తే అండి మాది రామన్నపేట ఓకే అండి దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు గురుగారికి మా బాబు గురించి మాట్లాడదామని చిన్న బాబు ఓకే గురుగారితో జై గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త చెప్పండి చెప్పండి జై గురుదత్త శ్రీ గురుదత్త మాట్లాడండి మా బాబు గురించి అండి మాట్లాడండి 1997 ఆయన కుంభరాశి అంటారు ఏంటమ్మా సమస్య ఏంటి చెప్పండి ఆయన ఒక అమ్మాయిని ఇష్టపడుతుంది మరి ఆయన అదే అమ్మాయిని చేసుకుంటారా లేదా నన్ను మీరు పంతులు గారు అన్నారండి నేను మాట్లాడానండి కాల్ కట్ చేయమ్మా మా గురుగారు చాలా కార్యక్రమాల్లో కూడా చెప్తూనే ఉన్నారు లైవ్ లో పంతులు గారు అని కూడా మీకు గౌరవం ఇవ్వనండి అవసరం లేదు జై గురుదత్త మరొక కాలర్ తో మాట్లాడతాం గురుగారు హలో హలో అండి నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ అండి జయశ్రీ అండి ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మా బాబు గురించి అండి ఓకే చెప్పండి నక్షత్రం చెప్పండి ఉబ్బా నక్షత్రం ఓకే అండి గురుగారితో మాట్లాడండి అమ్మా జై గురుదత్త శ్రీ గురుదత్త స్వామి మీ పాద పద్మాలకు శతకోటి వందనాలు స్వామి కాశీ విశ్వనాథుడికి మీ నమస్కారాలు వెళ్ళిపోయాయి ఆ స్వామి అనుగ్రహం మీకు నిండుగా ఉంటుందమ్మా నక్షత్రము పుబ్బా నక్షత్రము స్వామి మీ దగ్గర పూజించాం స్వామి జనవరిలో 2022లో చాలా సంతోషం నక్షత్రాధిపతి శుక్రుడు రాశ్యాధిపతి సూర్యుడు ఏంటమ్మా సమస్య శ్రీరామనవమి అయిపోయిన తర్వాత గురుబలం ఎంటర్ అయ్యిందమ్మా. శ్రీరామనవమి అయిపోయింది, మనకు ఈ పౌర్ణమి తర్వాత వారికి తప్పనిసరిగా వివాహ ప్రయత్నంలో విజయం సాధిస్తారమ్మా. నేను కాశీకి వస్తున్నాం స్వామి. చాలా సంతోషం తల్లి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము నల్లకుంట స్వామి. మీకు తెలుసు, మీరు రవికాంత్ రెడ్డి గారు మా స్వామి. చెప్పొద్దు కానీ మీరు చెప్పొద్దు అంటే మీ వారి పేరు చెప్తుంది. ఎంతవరకు ధర్మం అమ్మా? స్వామి తప్పైంది స్వామి. తప్పైందా? చాలా సంతోషమమ్మా. ఈ మనకు పౌర్ణమి తర్వాత గురుబలం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీకు జయం జరుగుతుందమ్మా. మహదాశీర్వచనాలమ్మా. జై గురుదత్త. మనకు కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే అండి. దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు గురుగారితో? ఓకే అండి. నక్షత్రం చెప్పండి. ఓకే గురుగారు గారు మాట్లాడండి. జై గురుదత్త తల్లి. జై గురుదత్త. శ్రీ గురుదత్త స్వామి. ధనిష్టా నక్షత్రం. అడగండి, సమస్య ఏమైనా ఉందా? బాబుకి మ్యారేజ్ అయిందండి. మీరు చెట్టు పరిష్కారం చేశాము, బాబుకు పెళ్ళి అయింది, నాకు సంతోషంగా ఉంది. కానీ 1 year అయింది, ఇంకా సంతానం కోసం అని ఎదురు చూస్తున్నాం స్వామి. మీకు విషయం తెలుసా? ఇంకా నువ్వన్నా 1 year. ఈ మధ్య పెళ్ళి అయినాక 3 నెలలకే హేళన చేస్తున్నారు బంధువులు. చాలామంది ఏదో హేళన చేస్తుంటారండి. ఏదన్నా పసుపు బొట్టుకు కానీ శ్రావణ మాసం పిలుస్తారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళను, అయ్యయ్యో ఏంటి ఇంకేం లేదా అనేట. నిజంగా అది చాలా తప్పది. వాస్తవానికి భగవంతుడి ప్రసాదం అండి అది. భగవంతుడి ప్రసాదం. నీ యోగములో ఆ సంతాన యోగము ఎప్పుడుందో అప్పుడు ఇస్తాడంతే. నిజంగా గమనించండి, 14 సంవత్సరాల వరకు సంతానము కాని వాళ్ళు ఉన్నారు, 15వ సంవత్సరము సంతానమైన వాళ్ళు ఉన్నారు, వివాహమయ్యి సుమారుగా 9 మాసాలకే సంతానమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అది. అద్భుతంగా దేవుడి అనుగ్రహం ఉండాలి. మీరు ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఆ అన్యోన్య దాంపత్యంలో భార్యాభర్తలు ప్రేమతోటి కలిసి ఉండమనండి, తప్పకుండా సంతానం జరుగుతుంది. జై గురుదత్త. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తారు? మేడిపట్నం నుండి అండి. మేడిపట్నం. ఓకే, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు గురుగారితో? మా మమ్మడి గురించి అడగాలనుకుంటున్నాను. నక్షత్రం చెప్పండి అమ్మా. విశాఖ నక్షత్రం అండి. 5th May 2015. జై గురుదత్త. గురువు గారికి శతకోటి వందనాలండి. శివార్పణం. అనంతకోటి ఆశీర్వచనాలు. విశాఖ నక్షత్రం. తులారాశేనా? విశాఖ నక్షత్రము 2వ పాదం అండి. తులారాశి. చెప్పండి అమ్మా. అనురాధ నక్షత్రం. ఏంటమ్మా మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు తల్లి? 5th May 2015 అండి. ఇప్పుడు నువ్వే విశాఖ నక్షత్రం అంటివి, నువ్వే అనురాధ నక్షత్రం అంటివి, ఇంకొద్దిసేపు ఆగితే సింహ మక నక్షత్రం అంటావు. ఏది కరెక్ట్? వృశ్చిక రాశి అండి అమ్మాయి అంటుంది. హలో సందిగ్ధంలో ఉన్నారమ్మా. జై గురుదత్త. మీకు సరిగా తెలిసిన తర్వాత మరొక రోజు మరొకసారి ప్రయత్నించండి అమ్మా గురుగారితో మాట్లాడాలి అనుకుంటే. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాశీ పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి గంగా పుష్కరయాత్ర గురించి కూడా భగవద్బంధులకు చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలండి. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి సాదరంగా స్వాగతం. మరి ఈ అద్భుతమైనటువంటి పుష్కర మహోత్సవంలో మీరు పాలు పంచుకోండి, పుణ్యము సంపాదించుకోండి, పునీతులు కండి. ఏ జన్మలో చేసినటువంటి యోగం ఉంటేనే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు మనం సమిధలాగా చేరుతాము. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. ఇది ఇవాల్టి గంగా పుష్కరయాత్ర ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. సనాతనం సనూతనం సనాతనం హిందూ ధర్మం.